Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మెడలో జనసేన కండువాతో వైసీపీకి దొరికిపోయిన చంద్రబాబు. ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పెద్ద సంఖ్యలో తన పార్టీ అభ్యర్థులను మార్పులు చేర్పులు చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో జగన్ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో పార్టీలతో పొత్తులు సంకీర్ణ రాజకీయం చేసిన చంద్రబాబు దాదాపుగా తొలిసారి మరో పార్టీ కండువాను ధరించారు. చంద్రబాబు 3 రోజులు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు జనసేనతో పొత్తుతో ముందుకు వెళుతున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. పవన్తో కలిసి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉమ్మడి సభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. 2 పార్టీల నుంచి ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల ఖరారుపైన కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు టీడీపీ అధ్యక్ష హోదాలో జాతీయ స్థాయిలో పలు కూటమిలకు కన్వీనర్గా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలోనూ టీడీపీ అధినేతగా పలు పార్టీలతో పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగారు. రాష్ట్ర విభజన తరువాత పొత్తులు ఏర్పడ్డాయి. కానీ ఏనాడు చంద్రబాబు మరో పార్టీ కండువా ధరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణులు మిత్రపక్షాల కండువాలు జెండాలతో కలిసి ప్రదర్శనలు సభలలో పాల్గొనడం సహజం. 2014లో టీడీపీ జనసేన పొత్తు సమయంలోనూ ఏనాడు చంద్రబాబు జనసేన కండువా, పవన్ కళ్యాణ్ టీడీపీ కండువా కప్పుకోలేదు. ఇద్దరు పార్టీ అధినేతలుగా ఉంటూ తమ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు తిరిగి ఈ 2 పార్టీలు పొత్తుతో వెళుతున్న వేళ కుప్పంలో ఆసక్తికర పరిణామం జరిగింది. జనసేనకు చెందిన స్థానిక నేతలు తమ పార్టీ కండువా చంద్రబాబు మెడలో అలంకరించారు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ అయ్యారు. కానీ అక్కడ వెంటనే ఆ కండువాని తీసే ప్రయత్నం చేయలేదు. తీయడం ద్వారా రాజకీయంగా కొత్త వివాదం ఏర్పడుతుందని భావించినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు మెడలో జనసేన కండువా వేసిన నేతలు తమ పార్టీతో పాటుగా పవన్ కళ్యాణ్కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో టీడీపీ నేతలు అదే వేదిక పైన ఉన్నారు. అయితే ఒక పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబుకు జనసేన శ్రేణులు తమ కండువా వేయడం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. 2 పార్టీలు కలిసి పోటీ చేస్తూ ఉన్నా ఏకంగా టీడీపీ అధ్యక్షుడికే జనసేన కండువా వేయడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జనసేనలో చేరిన చంద్రబాబు అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు.